ఇప్పుడు సంచలనాలు అంటే రాజకీయాల్లో సంచలనాలు ఉంటాయి, సినిమాల్లో కూడా సంచలనాలు చేస్తుంటూ అంటాడు పోసాని కృష్ణమురళి. మరి ఆయన పోసాని కృష్ణమురళి ఇవాళ ఒకటి ఏదో అన్నాడు అన్నట్టున్నాడు ఆ బూతులు వేరు బూతు పనులు వేరు అని. సరే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ముందు ఆయన ఏం మాట్లాడాడో విందాం. వాడు రాజకీయ నాయకుడా, వాడు రాజకీయ నాయకుడా అన్న. అంతకుముందు ఏమనుకునేవాళ్ళం మనం, బూతుల మంత్రులు బూతుల ఎమ్మెల్యేలు అన్న. నేనే ఉంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్న, బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది. బూతు మాటలు కొడాలి నాన్న మారేస్తే బూతు పనులు వీళ్ళు చేస్తుంటారు. ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి. బూతుల వల్ల, బూతు పనుల వల్ల, దేనివల్ల? బూతు పనుల వల్ల. దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ప్రతిపక్షంలో కూర్చొని. ఏనా వాడు రాజకీయ నాయకుడా. రైట్, చూసాం కదా పోసాని కృష్ణమురళి అంటేనే ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. మురళి గారు విన్నారుగా, బూతు మాట్లాడడం కంటే బూతు పనులు చేసే వాళ్ళ వల్ల సమాజానికి ఎక్కువ ప్రయోజనం ఉంటాం. మరి అసలు బూతులు మాట్లాడుతుంది ఎవరు, బూతు పనులు చేస్తుంది ఎవరు మురళి గారు? అంటే జనరల్గా పోసాని కృష్ణమురళి మాట తీరు కానీ అతని ఆహ్వావాలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఆయన మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ పార్టీకి లాయలిస్ట్గా సానుభూతిపరుడిగా ఉన్నారు. ప్రస్తుతమైన ఆ పార్టీలో ఒక పదవి కూడా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఈ రోజు చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలు కొంత ఆశ్చర్యకరమైన అంశంగానే భావించాలి. ఎందుకంటే బూతులు తిట్టినా, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు రాజకీయాలు శృతి మించి విమర్శలు చేసుకుంటున్నా, లేకపోతే వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా, ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రస్తుతం బోసాని కృష్ణి మురళి ఉన్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులే చేస్తారు. అంటే ఎవరి పేరు చెప్పకూడదు. అనేక మంది అనేక సందర్భాల్లో అనేక రకములైనటువంటి విమర్శలు చేశారు, వ్యక్తిగతమైన దాడులు చేశారు. చివరికి చిరంజీవి లాంటి వ్యక్తి, అంటే అతను కొంచెం రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కరినని కాదు, టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరి, పాపం ఏ రోజు ఆవిడ రాజకీయాలుగా కనిపించదు, అటువంటి ఆమె కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలన్నీ చేస్తున్నది వారు, కానీ ఈరోజు ఆ వ్యాఖ్యలన్నీ చేస్తుంది టీడీపీ అని చెప్పేసి వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం. ఏదైతే ఖచ్చితంగా కూడా ఈలోరు ఏదో లోకేష్ తనపై అచ్చా ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు. అయితే అతను ప్రస్తుతం రాజకీయ పరంగా వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడారు కనుక దాన్ని రాజకీయంగానే చూడాలి. కానీ పోసాని కృష్ణమురళి లాంటి నటుడు, అంటే కొంతమంది అభిమానులు కూడా ఉంటారు అతనికి, అటువంటి నటుడు కూడా ఇలా రాజకీయపరమైన విమర్శలు చేస్తే అతని అభిమానులకు కానీ అతను ఆదరించే వరకు కూడా కొంత ఆశ్చర్యకరమైన అంశం, కొంత బాధ కలుగుతుంది. అంటే సహజంగా కూడా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అంటే సహజం, కానీ అలాంటి నేత అంటే 10 మందిని చెప్పండి మురళి. మురళి పోసాని కృష్ణమురళి సినిమాలోనే అట్రాక్టివ్ పాత్ర కాదు, ఆయన పర్సనల్ జీవితం పొలిటికల్ జీవితంలో కూడా ఒక అట్రాక్టివ్ పాత్రనే ఉంటుంది కదా. అంటే డిఫరెంట్ పాత్ర సినిమాలో వేసినా డిఫరెంట్ పాత్రలే వేస్తుంటా అంటాడు, ఏదో రాజా అంటూ. ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి మాటలే ఉన్నట్టున్నాయి. రాజకీయాలకు అటాచ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన వైసీపీ నాయకునిగానే మాట్లాడుతున్నాడు కదా. అంటే అతను ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్నాడు. ఒక కార్పొరేషన్ పదవి కూడా అతనికి, ఫిల్మ్ డెవలప్మెంట్ సమ్, అంటే అది నాకు కరెక్ట్గా మర్చిపోయాను, ఆ పదవిలో కూడా ఆయన ఉన్నారు. బట్ అయితే ఆయన అంటే ఒక సినిమా తీసేటప్పుడు దర్శకుడు కానీ కథా రచయిత కానీ ఒక పాత్రను తయారు చేసినప్పుడు ఆ పాత్రకి ఎవరు నటుడైతే యాప్ట్ అవుతారో ఆ నటుడిని ఎంపిక చేసుకుంటారు. ఆ క్రమంలో సినిమాల్లో పోసాని కృష్ణమురళి ఏ పాత్ర పోషించినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా రక్తి కట్టేస్తారు. అది విలనిజంలో అయినా లేకపోతే పోలీస్ పాత్ర అయినా ఇంకోటైనా ఖచ్చితంగా రక్తి కట్టేస్తారు. కానీ ప్రత్యక్ష జీవితంలో రాజకీయాల్లో కూడా ఆయన రక్తి కట్టించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. రాజకీయాల్లో మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా అదే ఆహ్వావాలు ప్రదర్శిస్తూ అదే లాంగ్వేజ్ ను వాడుతూ ఆ ప్రత్యర్థులపై, అంటే ముఖ్యంగా కూడా వైసీపీకి వ్యతిరేక వర్గాలు, టీడీపీ, జనసేన, ఇతర రాజకీయ పార్టీలపై ఆయన విమర్శలు చేస్తున్నప్పుడు కూడా అదే విధమైనటువంటి ఆహ్వావాలు చేస్తూ కూడా ఆయన చెప్పే పదాలు మాత్రం కొంత భిన్నత్వంగా ఉంటున్నాయి, అంటే వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. సరే, అది రాజకీయ విమర్శ కాబట్టి మురళి సినిమాల్లో బాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుని రక్తి కట్టించగలిగిన వాళ్ళు నిజ జీవితంలో నటించడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అక్కడి నుంచి ఒక అనుభవం కూడా వస్తుంది కాబట్టి. రైట్.